Welcome to my Manu world. Today special veg biryani. Chala chala easy ga chesukochandi. Andaru biryani ante ammo biryani anukuntaru kada. Ila chesi chudandi chala easy ga untundi. Chudandi annam entha vidividiga vachindo. Yummy yummy veg biryani easy ga intlone. Ippudu manamu neyyi veskundamu. నెయ్యిలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే మనకు ఆనియన్స్ తొందరగా వేగుతాయి. ఇప్పుడు మన ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి. సో ఇప్పుడు మనము బగారాకు, మరాఠీ మొగ్గ, ఇలాచి, సాయి జీరా అండ్ లవంగ, జాపత్రి, ఇది పెద్దది ఇలాయచి ఉంటుంది కదా, ఇది స్టార్ ఫ్లవరు. సో ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ మనం ఇందులో వేసుకుందాము. ఫస్ట్ నేను ఆనియన్స్ వేసాను, మసాలా దినుసులు తర్వాత వేసాను. ఎందుకంటే ఆనియన్ వేగేసరికి చాలా టైం పడుతుంది మనకి. ఇప్పుడు ఆలు వేసుకుందాము. ఆలు, పచ్చిమిరపకాయలు, ఇది ఫ్లవరు, కాలీఫ్లవర్ వేసుకుంటున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, ఇది బటానీ, నేను అన్నీ కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నానండి వెజిటేబుల్స్, మనకి బాగా కనిపిస్తాయి అనేసి. ఇప్పుడు టమాటా వేసుకుందాము. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము వెజిటేబుల్స్. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ 5 మినిట్స్ దాకా మనం ఉడకబెట్టాం కదా, ఇప్పుడు మనం ఇందులో, ఇది మిల్ మేకరు, నేను వేడి నీళ్ళలో వేసి తీసాను. ఎందుకు లాస్ట్లో వేస్తున్నానంటే ఆల్రెడీ మనం వేడి నీళ్ళు వేసాం కదా, అవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయి, అందుకని లాస్ట్లో వేసాను. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అలానే పుదీనా, 1 కప్పు పెరుగు, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా. ఇప్పుడు మనం కారం వేసుకుందాము తగినంత. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము. ఇప్పుడు నేను కస్తూరి మేతి వేస్తున్నాను, ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం ఒకసారి. మనం వేసిన మసాలాలు అన్నీ పట్టేలా కలుపుకొని, నేను ఫస్ట్ ఆనియన్స్లో ఉప్పు వేసాను. వేసుకుందాము. నేను బాసుమతి బియ్యము 2 కప్పులు తీసుకున్నాను, 1 హాఫ్ అవర్ నానబెట్టాను. ఇప్పుడు మనం మెల్లిగా కలుపుకుందాము, ఎందుకంటే మళ్ళా బియ్యం విరిగిపోతాయి. చాలా మెల్లిగా కలుపుకుందాము. ఇప్పుడు మనం 2 కప్పుల బియ్యం తీసుకున్నాము, బాస్మతి బియ్యం తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 1.5 కప్పు వాటరే వేసుకోవాలి. సో నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి ఎంత వేసుకోవాలి, 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. సో 2, సో నేను 1 హాఫ్ తక్కువ వేసుకుంటున్నాను 3 ఇంటికి, ఎందుకంటే మనం 1 కప్పు పెరుగు కూడా వేసాం కదా, అందుకనే 2 కప్పులకి 2 సగం వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం టేస్ట్ చూడాలి, ఎందుకంటే మనం ఉప్పు వేసుకున్నాము ఫస్ట్లో. ఒకసారి టేస్ట్ చూద్దాము. కారం కరెక్ట్గా ఉంది కానీ ఉప్పు లేదండి. సో నేను ఉప్పు వేసుకున్నాను, మూత పెట్టేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మన
వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగొచ్చిందో, ఎంత విడివిడిగా వచ్చింది చూడండి. సో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సో మన వెజిటేబుల్ బిర్యానీ అయిపోయిందండి. అన్నం కూడా ఎంత విడివిడిగా వచ్చింది చూడండి. సో ఇలాగే నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే అన్నం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు బిర్యానీ కూడా ఎంత అంటే ఎంత కమ్మగా ఉంటుందంటే చెప్పలేను. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, మీరు తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.